ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తువారు. ఈ లోకంలో నీ ప్రయాణం అంతయు కూడా నీవు పరిశుద్ధముగా జీవించినట్లయితే, నీవు దేవునికి ఇష్టకరముగా ఈ లోకంలో బ్రతికినట్లయితే, ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఈ లోకంలో నీవు జీవించినట్లయితే, ఆయన నిన్ను ఎత్తుకొనుచు కాపాడుచు రక్షిస్తూ ఉంటాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు ఏ విధంగా కొన్నిసార్లు తెలియక తప్పిదాలు చేస్తూ ఉంటారో, ఆ విధముగా ఒకవేళ ఉన్నా నీవు పెద్దవాడైనప్పుడు తెలివిని జ్ఞానమును ప్రభు యొక్క ఆజ్ఞలను వాక్యమును నీ హృదయములోనికి తీసుకొని నీవు మరలా తప్పిపోకుండా ప్రభుకి ఇష్టకరముగా నీవు జీవించినట్లయితే ఆయన ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటారు. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ తల వెంట్రుకలన్నీ నెరియు వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షిస్తాను అని, చంకబెట్టుకుంటాను అని వాగ్దానం చేస్తున్నారు. ఏ దేవుడు కూడా ఇటువంటి దేవుని శక్తి కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వాగ్దానము ఇవ్వలేరు, ఇవ్వబోరు కూడా. సర్వసృష్టికర్త ఆయన కనుక, మనలను తయారు చేసింది ఆయన కనుక, ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చూస్తున్నటువంటి నీవు బిడ్డలు వదిలేశారని, ఇదిగో బంధువులు వదిలేశారని, ఇంకా ఎవరైనా నా అనుకున్నటువంటి వారందరూ విడిచిపెట్టారని బాధపడుతూ ఉంటే, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఎత్తుకొని కాపాడుతాను అంటున్నారు, మిమ్మల్ని రక్షిస్తాను అని అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హస్తములతో మిమ్మల్ని చెక్కుకున్నారు కాబట్టి ఆయన చంకబెట్టుకొని నేను మిమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. మాట ఇచ్చి తప్పేటువంటి మనుషులాంటి మనుషుడు కాదు ఆయన. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధముగా ఉండమని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారో వారిని చంకబెట్టుకొని ఆయన నడిపిస్తారు, రక్షిస్తారు, కాపాడుతారు, ఆశీర్వదిస్తారు, స్వస్థపరుస్తారు, బలపరుస్తారు, విడుదల చేస్తారు. ఎన్ని అద్భుత కార్యాలు ఆయన నీ జీవితంలో చేసి ఉన్నారో దాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒకసారి ప్రభుకి ఇష్టులుగా, ప్రభుకి సమీపస్తులుగా ఉండండి. దేవుడు దీవించబోచు ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డలు నాయన వృద్ధాప్యంలో ఉన్నారేమో, బిడ్డలు విడిచిపెట్టారేమో నాయన, మీరే సహాయం చేయండి ప్రభు. మీరే నాయన ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరే రక్షించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నా. అయ్యా చిన్నప్పుడు బిడ్డల్ని ఎత్తుకొని వారు తిరిగారు, కానీ ఈరోజు బిడ్డలు నాయన ప్రభు వారిని ఆదరించట్లేదు. మీరే సహాయము చేయండి ప్రభు. బిడ్డలను చంకబెట్టుకుని ఎత్తి మీరే నడిపించమని, రక్షించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము నాయన. అయ్యా ఏ వేదనలో శోధనలో ఉన్నారో మీకు తెలుసు ప్రభు. ఈ వాక్యమును చూస్తున్నటువంటి, అయ్యా ఈ వాగ్దానమును వింటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయొచ్చు ఉన్నాము. మీరే సహాయము చేసి ప్రభువా వారిని కాపాడి సంరక్షించమని, మీరేనా బలపరచమని, స్వస్థపరచమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.